దారుణం జరిగిపోయింది. ఐ అనే సినిమాలోని ఒక మోస్ట్ కాంట్రవర్షియల్ సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ సీన్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఇండస్ట్రీలోని ఒక వర్గం హీరోలను ఏ విధంగా తొక్కుకుంటూ పోయారో అనేది సింబాలిక్గా చూపించారు. ఇక వివరాల్లోకి వెళితే, నార్నే నితిన్ హీరోగా, అంజి దర్శకత్వంలో, GA2 బ్యానర్ వారు నిర్మించిన ఐ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఆ చిత్రం థియేట్రికల్ రన్ కూడా దాదాపుగా పూర్తి కావస్తోంది. అయితే ఆ చిత్రంలోని ఒక వీడియో క్లిప్పింగ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మనందరకు తెలిసిన విషయమే, 1978 ప్రాణం ఖరీదు చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన మెగాస్టార్ చిరంజీవి గారు 1983 రిలీజ్ అయిన ఖైదీ ఇండస్ట్రీ హిట్తో తెలుగు సినీ రంగపు నంబర్ వన్ సింహాసనాన్ని అధిష్ఠించారు. చిరంజీవి గారికి ముందు ఇండస్ట్రీలో కమ్మ కులాధిపత్యం, కమ్మ కులం వారి మోనోపలియే రన్ అయ్యేది, కొత్త వాళ్లను వారు పెద్దగా రానిచ్చేవారు కాదు అనే తీవ్రమైన విమర్శ ఉండేది. కానీ చిరంజీవి గారి రంగప్రవేశంతో ఇండస్ట్రీలోకి అన్ని కులాలకు చెందిన టాలెంటెడ్ యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ రావడం మొదలైంది. ఇక ఐ చిత్రం వీడియో క్లిప్ విషయానికి వస్తే, మొదటగా దుర్గా అనే రౌడీ గురించి భయంకరమైన ఎలివేషన్ ఇస్తారు. ఈ దుర్గా ఒక కులపిచ్చోడు, తన చెల్లిని వేరే కులపోడు ప్రేమించాడని ఆ వేరే కులపోడిని చితగ్గొడతాడు. ఈ దుర్గా ఏ కులపోడు అనేది వెనకాల ఉన్న బాలకృష్ణ గారి కటౌట్ను బట్టి మనకు తెలుస్తుంది. ఈ సీక్వెన్స్ను కంటిన్యూ చేస్తూ మరొక షాట్లో మరొక క్యారెక్టర్ను ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ క్యారెక్టర్ పేరు అడబాల బోరయ్య. అతను ఒక హీరో టైప్లో ప్రొజెక్ట్ అవుతాడు. ఈ అడబాల బోరయ్య దుర్గను చితక్కుట్టినట్టుగా చూపిస్తాడు. కాగా ఈ అడబాల బోరయ్య ఎవరి ఫ్యానో వెనకాల ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారి కటౌట్ను బట్టి మనకు అర్థం అవుతుంది. ఈ మొత్తం సీక్వెన్స్ని బట్టి సింబాలిక్గా మనకు అర్థం అయ్యే విషయం ఏమిటంటే, ఒక వర్గం వారిని చిరంజీవి గారు ఏ విధంగా కుమ్మివేశారు అనేది. కాగా ఆ చిత్రం మేకర్స్ అదృష్టం ఏమిటంటే, సినిమా థియేట్రికల్ రన్ పూర్తయ్యాకే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదే విడుదలైన మొదట్లో వైరల్ అయి ఉంటే ఎన్నెన్నో కాంట్రవర్సీస్ అండ్ డిబేట్స్ జరిగేవి, ఆ దెబ్బ సినిమా రన్పై పడేది. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఈ సినిమా ఇంచక్క బ్లాక్ బస్టర్ రన్ పూర్తి చేసుకుంది.